విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంగచోళ్లపెంట గ్రామంలో 18వ రోజు పల్లె పల్లెకు జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో జనసేన నాయకులు సురేష్ మాట్లాడుతూ గజపతి నగరం నియోజకవర్గంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా జన సైనికులు నాయకులతో కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలతోనూ జనసేన పార్టీ చేపడుతున్న కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టామని, ప్రజలంతా ఎన్నో సమస్యలను చెప్పి వాపోతున్నారని, అర్హులమైన పెన్షన్లు, ఇళ్ల, డ్వాక్రా రుణాల సదుపాయాలు కల్పించట్లేదని, అదే రైతుల గోడైతే వర్ణనాతీతమని, పంటలకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని, విత్తనాలకైతే డబ్బులు ముందు కడితే గాని తేవడం లేదని, రైతు భరోసా కేంద్రాలు ఎందుకు పెట్టారో, ఎప్పుడు మూసివేసే ఉంటాయని, ప్రజలంతా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. రైతులకు బాధించిన ఏ ప్రభుత్వం బట్ట కట్టలేదని, జనసేన ప్రజల పక్షాన్ని నిలబడి జిల్లా కలెక్టర్కు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి ప్రజలకు న్యాయం జరిగే వరకు మావంతు కృషి చేసి పోరాడతామని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహన్ రావు, మిడతన్న రవికుమార్, ఆదినారాయణ, పండు హరీష్, నాని, శ్రీను, కడమల వెంకట రమణ, సాయి తదితరులు పాల్గొన్నారు. మేము పల్లె పల్లెకు జనసేన అనే ఒక ప్రోగ్రాం గత 15 రోజుల నుంచి చేస్తున్నాము. ఇప్పటికి ఒక 13 గ్రామాలు పూర్తి చేసుకున్నాం. ఈ 13 ఈరోజు ఇది 13 గ్రామం అనుకుంటుంది. ఈరోజు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు, ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క మనిషికి చేరే విధంగా కరపత్రాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే చదువు రానటువంటి వాళ్ళకు కూడా మా మాటలతో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కళ్యాణ్ గారు ఉన్న ఉద్దేశాలు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందనే ఒకే ఒక ఆలోచనతో ప్రతి గడప గడపకి వెళ్తున్నాం అనే విషయం అందరికీ తెలియజేస్తూ ఆయన సిద్ధాంతాలు చెప్తున్నాం. ఇదే దీని యొక్క ప్రోగ్రాం ముఖ్యం మోటో. కార్యక్రమం మేము డిజైన్ చేసుకుని ప్రతి గ్రామానికి కూడా వెళ్ళటం జరుగుతుంది. ప్రతి గ్రామమే కాకుండా ప్రతి గడప గడపకి వెళ్తే ప్రతి ఒక్క మనిషిని మనిషితో మాట్లాడడం జరుగుతుంది. మా పార్టీ యొక్క సిద్ధాంతాలు చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరపత్రాలు ప్రతి ఇంటికి వెళ్ళాలి, మా సింబల్ వెళ్ళాలని చెప్పేసి కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి కూడా కరపత్రాలు పంపడం జరుగుతుంది. ఈ రకంగా మా పార్టీని ప్రజలకు దగ్గర చేయడమే మా ముఖ్య ఉద్దేశం. కాకపోతే ఏంటంటే మా పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో మేము తిరుగుతుంటే ఎక్కడికక్కడ సమస్యలే ఎదురవుతున్నాయి. పెన్షన్లు రావట్లేదని కొందరు, అలాగే 18,000 ఒక గ్రూప్లో ఒకరికి పడి ఒకరికి పడట్లేదని గ్రూపులు, డ్వాక్రా గ్రూప్ మహిళలు సమస్యలు చెప్తున్నారు, అలాగే రైతుల సమస్యలు చెప్తున్నారు. ఇట్లా ఎక్కడ చూసినా సమస్యలే, రోడ్లు బాగోలేదని, డ్రైన్స్ బాగోలేదని చెప్పేసి ఎక్కడికక్కడ. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఎక్కడ పడితే అక్కడ నీరు నిలబడిపోతున్నాయి, డ్రైన్స్ బాగోలేక దానివల్ల రోగాలు వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి చాలా సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా మేము ఏంటంటే తద్వారా కలెక్టర్ ప్రతి సోమవారం నాడు జరిగే కలెక్టర్ గ్రీవెన్స్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. మా పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విత్తనాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందండి. రైతులు గతంలో అయితే విత్తనాలు సబ్సిడీ మీద దొరికేవి, వాళ్ళు ఏంటంటే ఎన్ని బస్తాలు ధాన్యం విత్తన ధాన్యాలు కావాలో అక్కడికి డబ్బులు వెళ్ళి కట్టి తీసుకుని వచ్చేవాళ్ళు. అలాంటిది ఈరోజు ముందు డబ్బులు కడితే మేము తర్వాత విత్తనాలు ఇస్తామని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే గవర్నమెంట్ దగ్గర రైతులకు విత్తనాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉందనేది మాకు అర్థం కావటం లేదు. కానీ దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతుల విషయంలో ఎటువంటి తప్పు చేయకూడదు. ఈ దేశానికి వెన్నెముక రైతు, రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ప్రతి ఒక్కరు చెప్పడం కాదు, రైతుకు అండగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం.